कृष्णमूर्ति गारू कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट गारू अदे रकंगा अंजन कुमार यादव गारू हनुमंतराव गारू मिनिस्टर गारू श्रीधर बाबू गारू एम्मेल्येलंदरू ई कार्यक्रमानिकी वच्चिनटुवंटि कांग्रेस पार्टी नायकुलकु वेदिक मीद कूर्चुन्न नायकुलु वेदिक मुंदु उन्नटुवंटि नायकुलु वारितो पाटु अखिल पक्षानिकि संबंधिंचिन सीपीआई आम आदमी इतर पार्टील नायकुलु अंदरिकी ना हृदयपूर्वकंगा चेस्तुन्नानु इवाळ राष्ट्रंलो कांग्रेस प्रभुत्वं रावटं मोट्टमोदटि मेट इक्कड चेयटं जरुगुतुंदि ఈ ప్రభుత్వమే అణిచివేసే విధానానికి రాజరిక పరిపాలనకి అప్రజాస్వామ్య పరిపాలనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరి పోరాటం చేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ అనేది భారత ప్రజలు 130 కోట్ల మంది ప్రజలకి ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో కొంతమంది దుండగులు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఆ గ్యాలరీస్ లో నుంచి దూకి పేపర్లు ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు సిపిఐ సిపిఎం లేక ఇండియా టీముకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ పార్లమెంటులో ఈ రకంగా ఆ దుండగులు పార్లమెంట్ లోపలికి మొద ఒకటి రెండు మూడు సెక్యూరిటీ దాటుకొని బాబు ఏయ్ ఏంటా ఇది కొంచెం చిన్నగా మాట్లాడి నడుచుకుంటున్నారు సెక్యూరిటీ లైన్స్ దాటుకొని లోనకొచ్చి పార్లమెంట్ లోపల నుంచి కాగితాలేసి దూకితే ఇది పార్లమెంటరీ డెమోక్రసీకి మంచిది కాదు. ఎవరు దూకారు, ఎందుకు దూకారు, వారి ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతూ ఎందుకు ఆ రకంగా సెక్యూరిటీని దాటుకొని లోనకొచ్చి దూకారో దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యులు అడిగితే హోమ్ మినిస్టర్ గా భారతదేశ హోమ్ మినిస్టర్ కి పార్లమెంట్ లో కూడా ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయనతో పాటు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగితే స్టేట్మెంట్ ఇవ్వకుండా అడిగినటువంటి వాళ్ళని సస్పెండ్ చేసే విధానం అసలు మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ప్రకారం అవసరమే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే మేమేమన్నా హౌస్ నడపకుండా స్పీకర్ దగ్గర అడ్డదిడ్డంగా మాట్లాడి ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ జరగకుండా చూస్తే మీరు సస్పెండ్ చేయాలి. అడిగింది అంటే ఈ పార్లమెంటులో వాళ్ళు ఎందుకు వచ్చారో దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమని అంటే అది ఇవ్వకుండా మీరు వీళ్ళని సస్పెండ్ చేసి ఈ కారణాన్ని చూపించి ముందు 41 మందిని చేశారు, తర్వాత మళ్లీ అడిగిన వాళ్ళని చేశారు, మళ్లీ అడిగిన వాళ్ళని చేశారు, మళ్లీ అడిగిన వాళ్ళని చేస్తే ఇప్పటికే 146 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద గానే పార్లమెంటరీ డెమోక్రసీ మీద గానే ఏ రకమైనటువంటి గౌరవం లేదనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రకంగా ఆ స్టేట్మెంట్ ఏమని అడిగిన వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఇంకొక వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీల అందరు కూడా సస్పెండ్ అయి బయటికి పోయిన తర్వాత వారి ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా పార్లమెంట్ లో కొన్ని బిల్లులు పెట్టుకొని ఆ బిల్లులు ప్రతిపక్ష పార్టీలు
మాట్లాడే అవకాశం లేకుండా చూసి ఆ బిల్లులన్నిటి కూడా వారే పాస్ చేసుకోవటం జరిగింది. ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా చేస్తామనేటటువంటి ఒక మెసేజ్ ని భారతదేశ ప్రజలకు ఇవ్వటం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఇది ప్రజాస్వామ్యం పరిపాలన భారతదేశంలో జరగటానికి ఈ రాజ్యాంగం ప్రకారమే ఈ పార్లమెంటు విధానం నడవాలని చెప్తూ ఒకవేళ ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి నష్టం జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం ఒక్క పార్లమెంటు కాదు భారతదేశ ప్రజలే ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చేటటువంటి జనరల్ ఎలక్షన్ లో భారతదేశ ప్రజలే ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చాపలో చుట్టి మన సముద్రంలో బంగాళాఖాతంలో పడేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. దీనికి భారీ మూల్యాన్ని బీజేపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని వారిని హెచ్చరిస్తూ ఇండియా టీం రాహుల్ గాంధీ గారు వారు ఈ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ ఇండియా టీం ఏర్పడిన తర్వాత భారతదేశ ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, రేపు కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా టీమ్ గాని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారని పరస్పర పరిపాలన నడిపిస్తారని ప్రజాస్వామ్య పరిపాలన తెస్తారని నమ్మకం ప్రజల్లో కలుగుతున్న సందర్భంగా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ రకంగా 146 మందిని సస్పెండ్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక్క తెలంగాణలోనే కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఇండియా టీం నాయకత్వంలో ఇదే మెగా ప్రొటెస్ట్ ని చేస్తూ ఉన్నారు. పర్యవసానంతో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు ఇండియా టీం ప్రభుత్వంలోకి వస్తుంది, బీజేపీ ప్రభుత్వం 100కి 100 పాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఎత్తదిగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ